एमएलसी ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేయడం సబబేనన్నారు. శేఖర్ రెడ్డి పరిస్థితిపై అనుమానం రావడంతో ఆయన అనుచరుల ద్వారా వారించారన్నారు. అయినా తన మాట కూడా వినకుండా పార్టీకి ద్రోహం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపిస్తామని అంటున్న మేకపాటి రాజమోహన్ రెడ్డితో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు జరిగిన తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేయగా అందులో ముగ్గురు నెల్లూరు చెందిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయన్న విషయం తెలుసుకునేందుకు మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరణాలు తెస్తాం. సార్ చెప్పండి సార్, మన జిల్లాకు చెందిన వారే ముగ్గురు మీద సస్పెన్షన్ ఏర్పడింది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇద్దరు ఆల్రెడీ पार्टी की मरी नच्चकनो वाल कारणाल एवो गानी रकरकाल कारणाल उंडोच्चु वाल कुंडे कारणालु वालु पार्टी की दूरंगाने उन्नारु उन्ना फैक्ट्स ने चेप्तुन्नानु अंते कदा. सरे वालु वोटिंग अट्ले चेशारु, इंकोक व्यक्ति चेयडं चाला तप्पु, चाला चाला तप्पु. దానికి యాక్చువల్ గా నేను ఎంత మదన పడ్డానో ఎంత చింతించానో అది నాకే తెలుసు. నేను అక్కడ కేరళలో కొట్టకల్లనే చోట ఉన్నాను ఆ రోజు. అది నేను పరిణామాలు చూస్తూ వచ్చాను. కానీ జరిగే ముందు కూడా నేను మా గ్రామవాసి మా ఆయనతో ఉంటే చెప్పాను, పొరపాటు చేయొద్దు, ఇది మంచిది కాదు, ఇన్ని సంవత్సరాలు మనం కాపాడుకుంటూ వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ నాశనం అయిపోతాయి, ఇటువంటి పని చేయకూడదు చేయకూడదు చేయకూడదు. అది ఏదన్నా ఉంటే కూడా అయ్యి మనం సర్దుబాటు చేసుకోవచ్చు. ఏదైనా ఫైనాన్షియల్ విషయాలు ఉంటే కూడా ఇప్పటికి వరకు పొరపాటు చేయకపోతే చేయవద్దు, చేసి ఉంటే వాళ్ళది వాళ్ళకి రిటర్న్ చేయండి. ఓటు మటుకు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్కే వేయాలి అని చాలా పలు విధాలుగా చెప్పారు. మీకు ముందే తెలుసా సార్ ఆయన అట్లా క్రాస్ అవుట్ చేశారు అనే విషయం? అది వస్తుంది కదా, పుకార్లు వస్తాయి కదండి. టీవీలంతా పుంకాలు పుంకాలుగా ముగ్గురిని నలుగురు పేర్లు చెప్తున్నారు కదా, చాలా మంది పేర్లు చెప్పారు కదా. వాళ్ళ పేర్లు పాపం వాళ్ళని అనవసరంగా బదనాం చేసినట్టుగా ఉంటుంది కదా. అసలు వాళ్ళ పేర్లు వాళ్ళు చేయని వాళ్ళని పేర్లు కూడా వచ్చినాయి కొన్ని, కానీ ఆ పేర్లలో ఈ పేరు కూడా ఉంది. అందుకని నేను మదన పడ్డాను, నేను మదన పడి చెప్పడం జరిగింది. అది ఎంత బాధగా ఉంటుంది, నాకు చేసిన తప్పు ఉండి మళ్ళా వచ్చి సవాళ్ళు ఎందుకు వాళ్ళ మీద చేయడం? వాళ్ళు రెచ్చిపోయి ఆయన దగ్గర ఉన్నోళ్లే వచ్చి బయట బొమ్మలు కాల్చారు. ఆయన చేత బ్లండర్స్ చేయించిన వాళ్లే బొమ్మలు కాల్చారు బయటకు వచ్చి. అందువల్ల ఏంటంటే అసలు మొదటి నుంచి మాకు అభిమానంగా ఉండే వాళ్ళందరూ రెబలయ్యారు. వీళ్ళమ్మ బడవలు వీళ్ళు మొన్నటిదాకా ఆయన దగ్గర ఉండి బయటకు వచ్చి ఆయన బొమ్మలు కాల్చడమేంది, మళ్ళా రాబోయే వాళ్ళకి కూడా వీళ్ళే శిష్యత్వం చేసి వీళ్ళే బాగుకోవాలని చూస్తున్నట్టుగా ఉందని ఆ జనాలందరూ రెబలయ్యి ఇప్పుడు ఒకటే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఆ ఫోన్లు భరించలేక నేనే నెల్లూరుకు వద్దాంలేనే వచ్చాను. ఇప్పుడు నెల్లూరుకు రావడంతోనే మీరు వచ్చేసారు. చూస్తున్నాను సార్, ఉదయగిరి అంటేనే మేకపాటి కుటుంబానికి చాలా అనుబంధం ఉండే కాన్స్టిట్యూన్సీ, 40 ఏళ్లుగా మీరు ఆ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. అలాంటి ఉదయగిరిలో మేకపాటి కుటుంబానికి ఒక మచ్చ వచ్చిందని భావిస్తున్నారా? మేకపాటి కుటుంబం అంటే అండి మీకు తెలుసు కదా, రోసయ్య గారు చెప్పారు వాళ్ళ కుమారుని గురించి ఏదో అలిగేషన్స్ వస్తే నేను జన్మయ్యమని కానీ ఇవ్వగలను కానీ ఏమీ ఆయన గుణాలకు నేను బాధ్యుణ్ణి కాదు కదా అని ఒకసారి రోసయ్య గారు చెప్పారు. అట్లాగానే ఒక తల్లి బిడ్డలందరూ ఒకటిగా ఉంటారండి, ఉత్తర ధ్రువం ఒకరు దక్షిణ ధ్రువం ఒకరు. మరి ఆయన పోకడ చిన్నప్పటి నుంచి కొంచెం పోకడ తప్పుగానే ఉంది. సరే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు. అసలు నాకంటే కూడా బాగా ఎక్కువగా సోషల్గా మూవ్ కావడం చేయడం, మామ అన్న అల్ల అల్లుడా బొల్లుడా అంటూ ఆమె అందరి మీద భుజాల మీద చేతులు వేయడం చెందడం చాలా ఇదిగా ఉండేవాడు. నేను కొంచెం రిజర్వ్డ్గా ఉండే వ్యక్తిని అయినప్పటికీ మొన్నటిదాకా 19 దాకా బాగానే ఉన్నారు. ఇప్పుడు అందరికి తెలిసినటువంటిగా ఒక దుష్ట శక్తి వచ్చి ఆయన పంచం చేరి ఆయన చేసి ఈ దరిద్ర పనులను చేయించి, దరిద్ర నీచాతి నీచమైన పనులు చేయించి, అన్ని నీచమైన పనులేకి ఇది నిన్న జరిగింది మహాపా పరమనీచమైనటువంటి పని, పరమనీచమైనటువంటి పని. అందువల్ల నేను నిజంగా ఇప్పుడే చెప్పా ఉదయగిరి వాళ్ళకి, నేను ఉదయగిరిలో జరిగిన విషయాలకు చింతించడమే కాదు
ఉదయగిరి ప్రజలందరికీ నేను క్షమాపణ చెప్తున్నానని కూడా చెప్పడం జరిగింది. నేను మాట్లాడక 3 సంవత్సరాలకు పైన అయ్యిందండి. ఆయన పోకడ నచ్చక నేను మాట్లాడడం మానేశాను. 2004 లో వేరుపోయారు మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా. వాళ్ళిద్దర్ని నేనే చేసి చేంజారు. సరే వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు. మంచి సంతోషం. ఆయన చిన్న ఆయన బాగా ఉన్నాడు. వాళ్ళిద్దరు 2004 లో వేరుపోయారు. ఏదైనా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉండాల్సిందే. కానీ నాకు